ఏపీలోని 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలకు 2.5 ఎకరాలను నామమాత్రపు రుసుముతో 33 ఏళ్లు లీజుకు ఇచ్చుకున్నారు. మొత్తం 300 కోట్ల విలువైన భూమిని ఇలా కేటాయించుకున్నారు. అనుమతులు లేకుండా వాటిలో ప్యాలెస్లు కట్టేశారు. తాడేపల్లిలోని నీటిపారుదల శాఖ భూమిలో అనుమతి లేకుండా నిర్మించారు అని గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆఫీసులు జీవో నెంబర్ 350 ఉపయోగించుకుని 2 ఎకరాల వరకు ఇచ్చారు, 33 ఏళ్లు లీజు ఇచ్చారు. ఇందులో 40.78 ఎకరాలు మొత్తం భూమిని 26 జిల్లాలు ఇచ్చారు. నియర్లీ మార్కెట్ వాల్యూ ఇవన్నీ చూస్తే 300 కోట్లు ఉంటుంది. మార్కెట్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుంది? ఇంకో పక్క వీళ్ళు ఏమనుకుందారు నాకు తెలియదు, కానీ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టడం, బిల్డింగ్లు కట్టి ఇది తప్పు అంటే దాని మీద రోడీజన్ చూపించడం, ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు. అంటే భయం లేదు, గవర్నమెంట్ అంటే చట్టాన్ని చూస్తే ఏమాత్రం కూడా లెక్కలేనితనం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క కన్స్ట్రక్షన్ ఇన్ తాడేపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పినా వయలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూస్తే ఇది దగ్గర దగ్గర 8,086 ఎకరాలు, 8,086 మందికి 13,081 ఎకరాలు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీని వాల్యూ మినిమం 1,300 కోట్లు ఉంటుంది. పేదవాళ్లకు చెందవలసిన భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో 3,357 మందికి 5,796 ఎకరాలు, కర్నూలులో 856 మందికి 1,145 ఎకరాలు, అనంతపురంలో 3,471 మందికి 5,554 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 84 మందికి 103 ఎకరాలు, అదే మరి నంద్యాలలో 318 మందికి 483 ఎకరాలు. మొత్తం కలిసి మీరు చూస్తే 8,086 మందికి 13,081 ఎకరాలు, 1,300 కోట్ల రూపాయలు మినిమం, దానికంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉంటుంది, అంత భూమి దారాదత్తం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్.